జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టి కడప పార్లమెంట్ కి ఆయన గారి పులిదండల నుంచి శాసనసభకి పోటీ చేస్తే వివేకానంద రెడ్డి గారు ఆయన కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు పార్టీకి నిలబడి వాళ్ళని ఓడిస్తానికి సర్వ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులు అవినాష్ రెడ్డి గాని భాస్కర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన వాడి నుంచి వాళ్ళ విజయం కోసం ప్రతి నిమిషంలో పాటు పడినటువంటి వివేకా హత్య కేసులో వైసీపీ నాయకులు అడ్డంగా దొరికిపోయారు వారికి ఉచ్చు బిగుస్తుందని భయం వేసి ఇప్పుడు కొత్తగా ఒక డ్రామా మొదలుపెట్టారు మళ్ళీ దాన్ని టీడీపీకిను పచ్చ మీడియా అని చెప్పి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ కంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఒక్కసారి వాస్తవాలు మాట్లాడుకుందాం వివేకా హత్య కేసులో సిబిఐ ఛార్జ్షీట్లో ఎవరు పేరు పెట్టింది వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పేరు పెట్టింది ఆయన తండ్రి పేరు పెట్టింది భారతీరెడ్డి పిఏ పేరు పెట్టింది జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి పేరు పెట్టింది వీళ్ళు కదా అందులో ఉంది సొల్ చెల్లెలు సునీత గురించి మాట్లాడుకుందాం ఎవరి మీద అనుమానం వ్యక్తం చేసింది అవినాష్ రెడ్డి మీద అనుమానం వ్యక్తం చేసింది పరోక్షంగా జగన్ రెడ్డి మీద కూడా అనుమానం వ్యక్తం చేసింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉంటే కేసు విచారణ ముందుకెళ్దో దోషులు ఎవరో తేలదని చెప్పి చెప్పి పక్క రాష్ట్రానికి బదిలీ చేయించుకుంది అంటే నీ సొంత కుటుంబమే షర్మిల ఎవరి పేరు మీద ఎవరు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేసింది అవినాష్ రెడ్డి మీద అనుమానం వ్యక్తం చేసింది నీ సొంత కుటుంబము నీ రక్తపంచం పుట్టిన వాళ్ళే అవినాష్ రెడ్డి మీదను ఆయన తండ్రి మీద అనుమానం వ్యక్తం చేశారు సిబిఐ అయితే ఏకంగా నీ భార్య భారతీరెడ్డి పిఏకి నీ పిఏకి కూడా నోటీసులు ఇచ్చి నీ ఓఎస్డికి నోటీస్ నుంచి తీసుకెళ్ళింది కదా మళ్ళీ దీన్ని టీడీపీ కంటగట్టే ప్రయత్నం చేయడం ఎందుకు మళ్ళీ పచ్చ మీడియా అని చెప్పి మీడియాలో కంటకట్టడం సరే నువ్వు మాట్లాడావు కాబట్టి మాట్లాడుకుందాం దాని గురించి నరాసుర రక్త చరిత్ర అని రాసింది ఎవరు నాడు ఈ రోజు నువ్వేదో పచ్చ మీడియాకి ఎంతకెంత ఆత్రుత ఆతృత విచారణ జరుగుతుండగా ఎందుకు రాయాలని చెప్పి నువ్వు నేను నుంచి ఓ గింజుకుంటున్నావు కదా నాడు ఏ ఆధారాలతో నువ్వు నరాసుర రక్త అని రాశావు నువ్వు దానికి సమాధానం ఉందా అప్పుడు టీడీపీ చేసిన తప్పు ఏంటంటే పరువు నష్టం దావై అయికపోవటం ఆ రాతల మీద కానీ ఆ రోజు పరువు నష్టం దావా వేసి ఉంటే ఈరోజు టీడీపీ నేతలు ఎవరో ఆ కేసులో లేరు కాబట్టి ఖచ్చితంగా దాని మీద పరువు నష్టం దావా గెలిచేవాళ్ళు టీడీపీ చేసిన తప్పు ఏంటంటే పరువు నష్టం దావే అయికపోవటం అలాగే బూతుల మధ్య బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు ఆయనకు బూతులు మాట్లాడి మాట్లాడి బుర్ర దెబ్బినట్టు ఉంది టీడీపీ ఆధారాలు జరిపేసిందని మాట్లాడుతున్నాడు ఆయన సిబిఐ విచారణకు అవినాష్ రెడ్డిని పిలిచి సగ నీట్గా పోసగుచ్చినట్లు అడిగింది రక్త మరకలు ఎందుకు చెరిపేశారు గొడ్డలి పోటీకి కుట్టు ఎందుకు వేశారు ఎవరు వేయించారు ఆధారాలు ఎందుకు చెరిపేశారని చెప్పి అవినాష్ రెడ్డిని అడిగింది అంటే చంద్రబాబు నాయుడు ఆధారాలు జరిపేస్తే అవినాష్ రెడ్డిని సిబిఐ అడుగుతుందా ఆధారాలు జరిపేసింది సిబి అవినాష్ రెడ్డి అనే కదా అర్థం దానికి వైసీపీ నేతలు అనేది కదా అర్థం మరి టీడీపీ ఆధారాలు జరిపేటమేంటయ్యా టీడీపీ మర్డర్ చేస్తే టీడీపీ ఆధారాలు జరిపేస్తుంది మర్డర్ చేసింది ఎవరో మీరు కదా అందుకే కదా మీరు ఆధారాలు జరిపేయాలని చెప్పారు అందుకే కదా ఈ ఈరోజు మిమ్మల్ని విచారిస్తుంది ఆ బూతుల మంత్రి నాలుగు రోజులు గుట్టకా తింటాం మానైతే బుర్ర బుర్రబం చేద్దే ఆ తిని తిని పాపం ఆయనకు చేయక టీడీపీ ఆధారాలు జరిపేసింది అంటున్నాడు సీబీఐ విచారణ అడిగిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు సిబిఐ విచారణ అడ్డుకున్నాడు ఎందుకు సిబిఐ కేసులు ఆ సిబిఐ అధికారుల మీద తిరిగి కేసులేస్తున్నాడు ఇది విచారణకు వచ్చిన ప్రతిసారి ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడు దానికి సమాధానం చెప్పు వివేక హత్య కేసులో దోషులు ఎవరో రాష్ట్రం మొత్తానికి తెలుసు త్వరలోనే సిబిఐ కూడా అది నిరూపిస్తుంది అనుకోండి అది వేరే విషయం ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి భారతీయ రెడ్డికి నోటీసులు ఎత్తాయా అని చెప్పి మీరు భయంతో భయపడిపోసి చచ్చిపోతున్నారు మీరు సరే నోటీసులు అది సిబిఐ పరిధి అనుకోండి వాళ్ళ పిఏకి నోటీసులు ఇచ్చారు ఓఎస్డికి నోటీసులు ఇచ్చారు కదా దాని గురించి ఎవడైనా మాట్లాడా టీడీపీ స్పష్టమైన ఆరోపణలు చేస్తుంది ఏమని ఫోన్లు అయితే ఆ రోజు లోటస్ పాండ్లోనే ఉన్నాయి కానీ మనుషులైతే అక్కడ లేరని మరి మనుషులు లేకుండా ఫోన్లు అక్కడ ఎందుకు ఉన్నాయి మీకు దానికి దమ్ముంటే సమాధానం చెప్పండి ఫోన్లు అయితే మాట్లాడారని స్వయంగా వాళ్ళే ఒప్పుకున్నారు కదా కాల్ డేటాను బట్టే కదా సీబీఐ ఎంక్వైరీ పిలిచింది కాబట్టి ఏదైతే వివేక హత్య కేసులో ఖచ్చితంగా వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు రేపో మాపో అరెస్టు చేయటం ఖాయం నిందితులకు శిక్ష పట్టడం కూడా ఖాయం ఇప్పటివరకు టీడీపీ మీద విష ప్రచారం చేసిన వీళ్ళు ఇప్పుడు రేపు అరెస్ట్ చేస్తే తప్పించుకోవడం కోసం మళ్ళీ టీడీపీ అంటే రేపు ఏమంటారంటే వీళ్ళు టీడీపీఏ సిబిఐ మేనేజ్ చేసింది టీడీపీఏ కేంద్రాన్ని మేనేజ్ చేసిందని అభండాలు వేసినా వేస్తారు ఇది వైసీపీకి అలవాటే కదా ఏకంగా జడ్జిల్ని మేనేజ్ చేశారని ఆరోపణలు చేసిన వ్యక్తులు వీళ్ళు నిజంగా జడ్జిని మేనేజ్ చేస్తే జగన్ మోహన్ రెడ్డిని తీసుకెళ్లి బొక్కలో కూర్చోబెడతారు కానీ ఈ చిన్న చిన్న కేసుల గురించి లావాదేవీలు ఆడతారా అది కొద్దిగా బుర్రబెట్టి మాట్లాడి ఏదైనా వివేక హత్య కేసులో జగన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు దీనికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఇంకా టీడీపీ మీద పత్రికల మీద విష ప్రచారం నిన్నటి నుంచి వైసీపీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఓ చించుకుంటున్నారు అక్కడ జరిగాయని ఇక్కడ ఎలా తెలుస్తున్నాయి అని చెప్పి నాటు నరాసుర చరిత్ర నరాసుర రక్త చరిత్రను నువ్వెలా రాశావు నీకెవరు చెప్పాడు భారతీరెడ్డి చూపెట్టిందా జగన్మోహన్ రెడ్డి చూపెట్టినాడా లేదా కళ్ళతో చూసారా ఎలా రాశావు నువ్వు అలాగే ఈ రోజు కూడా రాస్తున్నారు వాళ్ళు కాబట్టి కాకపోతే వీళ్ళు వాస్తవాలు కాదు అంటే ఏదో జీవో తీసుకొచ్చావు కదా పత్రిక స్వేచ్ఛను అడ్డుకోవడానికి ఆ జీవో ప్రకారం ఆడమే కేసులు పెట్టు నువ్వు ఈ రోజు వరకు పచ్చపత్రిక అని చెప్పే పత్రికలు రాసిన ఏ కథనాన్నైనా అసత్యం అని నిరూపించావా వాళ్ళ మీద కేసు చేసి అరెస్ట్ చేసావా చేయలేదు అది సత్యాలే నీ దగ్గర దొమ్ములేదు నువ్వు జీవో తెచ్చి నువ్వు అరెస్ట్ చేయలేదంటే అది సత్యాలే కదా కాబట్టి ఇక తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు అవినాష్ రెడ్డితో పాటు వెనకమాలు ఉన్న పెద్ద వ్యక్తులు కూడా ఖచ్చితంగా దొరుకుతారు ఇక మీరు తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు